ఆచంట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశం మార్టి రెడ్డి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బూత్ కన్వీనర్లకు, బూత్ ఏరియా ఇన్ఛార్జీలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. మంత్రి పితాని మాట్లాడుతూ బూత్ కన్వీనర్ల పాత్ర కీలకమని, ఒక బూత్ కన్వీనర్కి 10 సేవామిత్రులకి 1000 మంది ఓటర్లు ఉన్నారు, వీరందరికీ టీడీపీ గురించి అవగాహన కల్పించాలని, ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే సమావేశానికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల యొక్క ఎవరుతో వాళ్ళతో కూడా సమాచారం సేకరించడానికి ఒక తండ్రి వెళ్తాం. దీనికి సంబంధించిన సేకరణ కోసం మీకు ఒక సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ జేబులో పెట్టుకోవడానికి కాదు, సెల్ ఫోన్ ద్వారా దాంట్లో ఉండే డేటా ఎంటర్ చేస్తే మీ యొక్క బోర్డు సంబంధించిన డేటాతో పాటు మన సభ్యుల యొక్క 173 బూతులు ఎదుగుతూ ఉన్నాయో ఈ నియోజకవర్గంలో 173 నియోజకవర్గాల యొక్క సమాచారాన్ని మనందరం కూడా సేకరించి తద్వారా ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఈరోజు మనం నిర్ణయం చాలా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం వేగవంతం చేసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ మనంతా కూడా నిలైనప్పుడు కూడా నాకు ఒక నమ్మకం ఉంది, ఎవరికైతే ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత చెప్తారో వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా చేయగలిగే పరిస్థితులు ఉన్నారు, చేయడానికి అనుమతించి